దీంతో ఏపీలోని భవన నిర్మాణ కార్మికులు పండుగ రోజు కూడా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. తామెప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. చివరికి దీపావళికి కూడా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వివరాలను మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. నాలుగు నెలల నుంచి ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరతతో పనులు లేక ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. కనీసము అద్దె ఇళ్ళు కూడా చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నాము. ప్రస్తుతం మనము విజయవాడలోని పైకాపురంలో ఉన్నాము. అయితే ఇక్కడ సుమారు 500 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఒక్కొక్క ఇంటి దగ్గర వాళ్ళు ఖాళీగా కూర్చొని పని లేక దివాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇల్లు మీతేనా? మాదే సార్. పని లేక ఎలా? 4 నెలల నుంచి 5 నెలల నుంచి పని లేదండి. ఇసుక లేదు. ఇదివరకు 3000 రూపాయలు ఉండే ఇసుక ఇప్పుడు 30000 రూపాయలు ఇసుక అయిపోయింది. ఈ కాంట్రాక్టులు కానీ మామూలుగా వగేరా బిల్లలు కానీ ఎవరు ఇల్లులు కడతలేదు. మాకు పనులు లేవు. చాలా ఇబ్బంది కాలం అయిపోయింది. ఇదే అన్న క్యాంటీన్ అన్నారు. అన్న క్యాంటీన్లు అన్న పని లేకపోతే అన్నం భార్య పిల్లలు వెళ్ళి తలకి 5 రూపాయలు పెట్టి తినేవాళ్ళం. అది లేదు. ఇటు చూడబోతున్నామో ఆటో వాళ్ళకి మనిషికి 10000 అన్నారు. మాకేమన్నా ఇస్తారేమని ఆశతో వచ్చినా కానీ మాకేమీ లేకుండా పోయింది. నిరాశతో చస్తున్నాం అండి. మేము బతికలేక సావలేక ఈ ఏరియాలో ఎలా ఉండిపోతున్నాం. ఈ కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఇది పరిస్థితి. అయితే ఇసుక లేని కారణంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నాము. కనీసము పనులు లేక లేనప్పుడు అన్న క్యాంటీన్లైనా భోజనం చేయాలనుకుంటే అవి కూడా మూసేశారు అని అంటున్నారు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. చెప్పండి, ఇల్లు మీదేనా? ఏంది పరిస్థితి ఏంటి? ఇసుక లేదు, మీకు పనులు ఉన్నాయా లేదా? ఇసుక లేదండి. ఇసుక లేదు, పనులు లేవు. 5 నెలల సంది అల్లాడిపోతున్నారు. ఇసుక లేదు, 3000 రూపాయలు ఇసుక, ఇవాళ 30000 రూపాయలు అయింది. పరిస్థితి ఏంటి? అసలుకి సామాన్యుడు ఇసుక కొనే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, ఏంది పరిస్థితి? ఇసుక లేని కారణంగా భవన నిర్మాణం ఎలా ఇబ్బందులు పడుతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఏరియా మొత్తం 500 కుటుంబాలు ఉన్నాయండి. 1000 మంది కార్మికులు ఉన్నారు. ఈనాడు ఏంటంటే ఇసుక లేక 3000 రూపాయలకు వచ్చే ఇసుకనే ఇవాళ 30000 రూపాయలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే నేనున్నాను, నేను ఉన్నానని చెప్పి అతను అధికారంలోకి వచ్చాక, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ కార్మికులు అందరూ రోడ్డును పడ్డారు. అలాగే తిండికి కూడా పస్తులు ఉంటున్నారు. కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఏది ఎన్నికల్లో హామీలు ఇచ్చేశారు తప్ప ప్రజలు పడే ఇబ్బందులు కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఇంటి అద్దెలు చెల్లించుకోలేకపోతున్నాము. పిల్లలకు ఫీజులు కూడా చెల్లించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాగే కొనసాగితే తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా కొంతమంది భవన నిర్మాణ కార్మికులు